ధరణి పంప్స్ అండ్ మోటార్ సమర్పించు నెల తల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రవంతి. ముందుగా ముఖ్యాంశాలు. చేతికొచ్చిన పంట నోటికందకుండా పోయింది. ఏపీలో లక్షల ఎకరాల్లో నీట మునిగిన వరి ఆకువాకు 900 కోట్ల నష్టం. శత్రు పురుగులను చంపడానికి మిత్ర పురుగులను దూరం చేసుకుంటున్నాం. పర్యావరణ సమతుల్యతతోనే భవిష్యత్ అంటున్న కరీంనగర్ రైతు. ఇంటి మీద కూరగాయలు ఉత్పత్తి చేయండి. విత్తనాలు, ఎరువులు, పనిముట్లు రాయితీపై ఇస్తామంటున్న ఉద్యాన శాఖ అధికారులు. కొబ్బరికాయలు కాదు, ప్యాకింగ్ వాటర్ అందుబాటులోకి తీసుకురండి. మంచి మార్కెటింగ్ అవకాశం ఉందంటున్న నిపుణులు. గతం పునరావృతమైంది. నవంబర్ వచ్చిందంటే ఇంతే సంగతులు అన్నట్లు. రైతు కష్టం వర్షార్పణమైంది. పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. లక్షల హెక్టార్లలో వరి దెబ్బతినడంతో రైతు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆక్వారంగం కూడా భారీ స్థాయిలో నష్టపోయింది. అసలే ఈసారి వర్షాభావ పరిస్థితులు తెలుగు రాష్ట్రాలను కబళించేశాయని అనుకుంటే, ఈ నెలలో వచ్చిన భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేశాయి. వర్షాలు లేకున్నా ఉన్న కొద్దిపాటి సాగునీటి వసతితో పంట సాగు చేశారు రైతులు. ఇక రేపో మాపో పంట చేతికి వస్తుందని అంచనా వేశారు. కానీ రైతన్న ఆశలపై నీళ్లు చల్లాడు వరుణుడు. చేతికందిన పంట నోటికందకుండా చేశాడు. వరుసగా కురుస్తున్న వర్షాలతో లక్షల ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలో 100,000 ఎకరాల్లో వరి, మినుము, 18,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 12,000 ఎకరాల్లో రొయ్యల చెరువులు గల్లంతయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 180,000 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 150,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కృష్ణా జిల్లాలో 30,000 ఎకరాల్లో వరి నేల కొరిగింది. కడప జిల్లాలో 11,000 పైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. చిత్తూరు జిల్లాలో 770 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 3,000 హెక్టార్లలో మిగతా పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ ఆక్వా సాగుకు పెట్టింది పేరు. వరదల కారణంగా ఈసారి రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. మనుబోలు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 6,500 ఎకరాల్లో రొయ్యల గుంటలు ధ్వంసమయ్యాయి. దీంతో 900 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,300,000 మెట్రిక్ టన్నుల మేర ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు 360,000 మెట్రిక్ టన్నుల ధాన్యంపై ప్రభావం చూపనున్నాయని నిర్ధారించారు. వర్షాల వల్ల ధాన్యం రంగుమారే అవకాశం ఉండడంతో కొన్ని మినహాయింపులు ఇచ్చి కొనుగోలు చేసేందుకు అనుమతివ్వాలని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. కోనసీమలో 16 మండలాలు, తూర్పు డెల్టాలో 10 మండలాల్లో పంటల పరిస్థితి దారుణంగా తయారైంది. కొత్తపేట నియోజకవర్గంలో వాణిజ్య పంటలైన అరటి, కందపెండలం, మిర్చి, చెరుకుతో పాటు మెట్ట ప్రాంతాల్లో సాగు చేసిన 30,000 ఎకరాల్లో పత్తి పంటను దెబ్బతీసింది. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి దిగుబడులు వస్తాయని ఎదురుచూస్తున్న రైతాంగంపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది. చేలో ఉన్న ముంపునీరును తొలగించుకునే పనిలో పడ్డారు రైతన్నలు. దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. మరోపక్క రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రాప్డ్ ఏరియా చూస్తే మనకి అగ్రికల్చర్ 1,791 హెక్టార్లు ఎఫెక్ట్ అయిందని, ఈ పండ్ల తోటలు హార్టికల్చర్ సైడ్ 215 హెక్టార్లు, తర్వాత ట్యాంక్ బ్రీచెస్ 6 వచ్చింది, ట్యాంక్స్ డ్యామేజ్డ్ 102 వచ్చింది. విజయనగరం జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాత నడ్డి విరిచాయి. ప్రకృతి వైపరీత్యాలతో కొట్టుమిట్టాడుతున్న రైతన్నను వర్షాలు నిండా ముంచేశాయి. పంట వేసినప్పటి నుంచి ఆటుపోటులు ఎదుర్కొంటున్న రైతన్న చేతికంది వచ్చిన పంటతోనైనా కడుపు నింపుకుందామనుకున్న వారి ఆశలను ఆవిరి చేశాయి.
ఇది వర్షం వచ్చి అటాడంగానే చేను అంతా పడిపోయి నానా తిండిలో అయిపోయిందండి. ఇదేమో రంగు మారిపోయిందండి ధాన్యం. ఇదేమో కొంటారో లేదేమో అనే కొంత అధైర్యంగా ఉందండి. నాతో పాటు చాలా మంది ఇంట్లో కౌలు రైతులు ఉన్నారండి. అందరం కూడా చాలా అధైర్యంగా ఉన్నామండి. దీన్ని ప్రభుత్వం వారు ఏదో రాను ఆదుకుని తిట్టుబాటు ధర కొనిపించాలని నేను మనవి చేసుకుంటున్నానండి. కుండపోత వర్షాలతో కడప జిల్లా రైతాంగం కకావికలమైంది. ఎడతెగని వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో పంట పొలాలని చెరువులను తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. మరో 2 రోజుల పాటు ఉంటే పప్పుశనగ రైతులు కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. బొప్పాయి అరటి తోటలు ఈదురుగాలులతో 1,200 హెక్టార్లలో నేలకూలాయి. వీటి నష్టం 20 కోట్ల రూపాయల పైబడే ఉంటుందని ప్రాథమిక అంచనా. 4 ఎకరాలు అరటి తోట పెట్టినాము. ఈ 5-6 రోజుల నుంచి వాన కురవడం వల్ల పంట పూర్తిగా దెబ్బతిన్నది. బాగా గెల కోత కట్టాయనికి వచ్చినాక ఈ నేల కొరిగిపోయినది. దానివల్ల రైతులు చాలా నష్టపోయినాము. గవర్నమెంట్ దాని చర్య తీసుకుని మాకు ఏదైనా సహాయం చేయవలసిందిగా గవర్నమెంట్ను పెట్టుకుంటున్నాం. మాకు 4 రోజుల నుంచి వాన పడుతుంది. వాన పడిన దానికి అరటి చెట్లన్నీ దెబ్బతిని నేల ఒరిగిపోయినాయి. అయితే బాగా నోటికొచ్చిందని మేము అనుకునే దానికి లేదు. అది తీరేదానికి అవకాశం లేదు మాకు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్కు మేము మొర పెట్టుకుంటున్నాము. మాకు అంత సాయం చేయమని, మాకు మొర ఆలకించి గవర్నమెంట్ మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్నాడు. వర్షాల వల్ల చేతికంది వచ్చిన పంట మట్టిపాలు కావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. వరుణుడి ఆగ్రహానికి సర్వం కోల్పోవడంతో రైతన్న బోరున విలపిస్తున్నాడు. చీడపీడలు పంటను నష్టపరిచేవి ఎన్ని ఉంటాయో ప్రయోజనం చేకూర్చేవి అన్నీ ఉంటాయి. శత్రు పురుగులను నశింపచేయడానికి రైతు పురుగు మందులను విరివిగా పిచికారీ చేస్తున్నాడు. ఈ క్రమంలో మిత్ర పురుగులను కూడా నశింపజేస్తున్నాడు. ఫలితంగా ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. మొత్తంగా వ్యవసాయమే కష్టాల్లో ఇరుక్కుంటుంది. సమస్యలపై అధ్యయనం చేసిన ఆ రైతు మాత్రం పరిష్కారాలు వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నాడు. మిత్ర పురుగులను పోషిస్తూ తన పొలాన్ని ఆదర్శ క్షేత్రంగా మలిచాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన అశోక్ కుమార్ ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొందారు. అనంతరం వ్యవసాయాన్ని వృత్తిగా మార్చుకున్నారు. మల్యాల మండలం ఓబులాపురం వద్ద 8 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమి అంతా రాళ్లు రప్పలు పొదలతో నిండి ఉండేది. ఉద్యోగ విరమణ చేశాక ఆ భూమిని సదును చేయించి మామిడి మొక్కలు నాటాడు. అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులను వినియోగించారు. మామిడి వేర్లు తేలేట్టు ట్రాక్టర్తో 5 నుంచి 6 సార్లు దున్నించాడు. ఈ పద్ధతుల్లో సాగు చేయడంతో మామిడి తోటను కొమ్మతొలిచే పురుగు, ఆకుమచ్చ లాంటి రకరకాల చీడపీడలు తోటను తీవ్రంగా నష్టపరిచాయి. నష్టాలతో కలత చెందిన అశోక్ కుమార్ మామిడాకులను తీసుకుని జగిత్యాల పలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి వెళ్లారు. అక్కడి అధికారులు హైదరాబాద్ జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థకు తీసుకువెళ్లి చూపించమని సూచించారు. దీంతో మామిడాకులను శాస్త్రవేత్తలకు సూచించారు. వ్యవసాయంలో సాధారణంగా రైతులు చేస్తున్న తప్పిదాలేంటి, తక్కువ ఖర్చుతో చక్కని పంట దిగుబడుల కోసం ఏం చేయాలన్న అంశాలను అడిగి తెలుసుకున్నాడు. శాస్త్రవేత్తల సూచనల మేరకు అధ్యయనం మొదలుపెట్టాడు. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, సమతుల్యత దెబ్బతినటానికి కారణాలేంటి, పంటలకు హాని చేసే పురుగులు ఎలా మొండిగా తయారవుతున్నాయి, రైతులకు లాభం చేసే మిత్ర పురుగులు ఏ విధంగా నశిస్తున్నాయి వంటి విషయాలతో పాటు జీవన ఎరువులను ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి వంటి అంశాలపై శిక్షణ తీసుకున్నారు. సింపుల్ మెథడ్ మా దగ్గర ట్రైకోడమ్మా పౌడర్, ఒక 10 గ్రామ్స్ ఒరిజినల్ ట్రైకోడమ్మా పౌడర్ మన NAPHM లో ఫ్రీ ఇస్తాం. మనకు ట్యూబుల్గా మేము ఇస్తాము. నాగరికి వస్తే నాగరికి కావాల్సిన పౌడర్ ఉంటుంది. కొద్ది ఒక చెంచాడు పౌడర్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నంలో అన్నం వండుకొని 1 కిలో అన్నం వండుకొని చల్లార్చి ప్లేట్లో పోసి దాంట్లో ట్రైకోడమ్మా పౌడర్ కొంచెం దాని మీద చల్లేసినట్టయితే ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళి 3 డేస్లో మొత్తం బూజు లెక్క పెరుకొస్తుంది. గ్రీన్ శీలింద్రం, అది మిత్ర శీలింద్రం పెరుకొస్తుంది. అది 1 వీక్లో పౌడర్ మనం ఇటు కలుపుతూ ఉంటే 10-15 డేస్లో కిలో మన మైక్రోవేద పౌడర్ వస్తుంది. ఈ కిలో మైక్రోవేద పౌడర్ తీసుకెళ్ళి మనం టన్నుల కొద్ది పెండలో కలుపుకుంటే కొద్ది పెండలో కలుపుకొని దాని నిండా మైక్రోవేద పౌడర్ తయారు, ట్రైకోడమ్మ పౌడర్ తయారు. అట్లా సూడోమాస్ కూడా బెల్లపు నీళ్ళలో తయారు చేస్తున్నాను. ఈ బ్యాక్టీరియా సూడోమాస్ లిక్విడ్ రూపంలో 800 రూపీస్ లీటర్ చొప్పున హాఫ్ లీటర్ 800కి మల్టీనేషనల్ కంపెనీలు అమ్ముతూ ఉంటాయి. అందులో ఎక్కువ జీవం ఉండదు.
గవర్నమెంట్ కూడా పది రూపాయలు మనకు సుడమా సొంత ఉంటుంది, అందులో అంతే జీవం ఉండదు. ఏముంది సూడోమానాస్కి, ఒక్క స్పూన్ 5 ml సూడోమాస్ లిక్విడ్ తీసుకొని బెల్లపు నీళ్ళు, మన బెల్లపు నీళ్ళు 1 లీటర్ నీళ్ళలో 20 ml 20 grams బెల్లం కలిపేసి కొద్దిగా ఈస్ట్ వేసేసి 40 మినిట్స్ దాన్ని బాయిల్ చేసి సీసాలలో కానీ బాటిల్లో కానీ డబ్బాలో కానీ కుక్కర్లో వేడి చేసి చల్లారిన తర్వాత అలా కొద్దిగా సూడోమాస్ లిక్విడ్ కలిపితే 3 రోజుల తర్వాత దానిలో తెల్ల బూజు వస్తుంది. శిక్షణ అనంతరం శాస్త్రవేత్తలు అశోక్ కుమార్ కు రెడ్ విడ్ బగ్స్, బ్రేక్ ఆన్స్, ఒక్కో జత మిత్ర పురుగుల్ని ఉచితంగా అందించారు. అప్పటి నుంచి ఈ మిత్ర పురుగులను లార్వా దశ నుంచి ఎదిగేంత వరకు ఇంటి దగ్గరే పెంచుకున్నారు. బియ్యంలో ఉండే కొక్కు పురుగు, కుళ్ళిన పండ్లు, కూరగాయల్లో ఉండే పురుగులను మిత్ర పురుగులకు ఆహారంగా వేస్తున్నారు. మిత్ర పురుగులు కొద్ది రోజుల్లోనే గుడ్లు పెడుతుంటాయి. ఇలా ఏడాదిలోనే కోటాను కోట్ల మిత్ర పురుగులను సంతానోత్పత్తి ద్వారా వృద్ధి చేస్తుంటాయి. భూమిపైనే పెరిగే మిత్ర పురుగులు నశించకుండా ఉండాలన్న లక్ష్యంతో ఏడాదికోసారి మాత్రమే తోటను దున్నుతున్నారు. మిత్ర పురుగుల కోసం తోట చుట్టూ బంతి మొక్కలు, రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు. ఈ జీవన ఎరువులు అన్ని కూడా ఒకటే, ఇవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. రైతు సొంతంగా తయారు చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కావాలంటే నేను మా తోటకు వచ్చేస్తే, నాది ఉర్లాపూర్లో మామిడి తోట ఉంది, నెక్చాల 12 కిలోమీటర్లో ఉంటుంది దగ్గర. అలా మొత్తం యూనిట్స్ ఉంటాయి నా వల్ల, అక్కడ చూసుకోవచ్చు వాళ్ళు. ఇంత దాన్ని మదర్ కల్చర్ తీసుకొని వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు పెద్ద ఎత్తున గ్రూపులకు వచ్చినట్టయితే మేము తీసుకెళ్ళి వాళ్ళకు NIPHM హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పిస్తాము. ఆ ట్రైనింగ్ ద్వారా కూడా వాళ్ళు మంచి చేసుకోవచ్చు. భూసారం పెంచడానికి సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. పెసర, కంది, మినుములు, ఉలవలు, జనుము, జీలుగ విత్తనాలను వర్షాలు కురియగానే తోటలో చల్లుతారు. అవి మొలకెత్తి ఎండిపోయేంత వరకు అలాగే వదిలేస్తారు. భూమిపై జీవన ఆచ్ఛాదన, లైవ్ మల్చింగ్గా ఈ ద్విదళ్ల మొక్కలు పనిచేస్తాయి. ప్రకృతి సిద్ధంగా నత్రజని పోషకాలను అందించడంలో మల్చింగ్ ఉపయోగపడుతోంది. ఈ విధంగా అశోక్ కుమార్ తన తోటలో రసాయన ఎరువులు, పురుగు మందులపై పెట్టే ఖర్చును 2 లక్షల వరకు ఆదా చేస్తున్నారు. మామిడి చెట్లకు వర్మీ కంపోస్టు వేయటంతో పాటు వర్మీ వాష్ పిచికారీ చేస్తారు. పశువుల పేడతో వర్మీ కంపోస్టు తయారు చేసి మొక్కలకు వేస్తున్నారు. ఇందుకోసం దేశవాళీ ఆవును కూడా కొనుగోలు చేశారు. 15 రోజులకొకసారి జీవామృతం వాడుతున్నారు. జీవామృతం తయారీలో బెల్లానికి బదులు రాలిన మామిడి కాయలను వాడుతున్నారు. 2 ఏళ్లుగా ప్రకృతి అనుకూలమైన సేద్య పద్ధతులు పాటించడంతో మామిడి దిగుబడులు పెరిగాయని అంటున్నారు. గడిచిన ఏడాది 4 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ కుమార్ మామిడి తోటను పరిశీలించేందుకు రైతులతో పాటు శాస్త్రవేత్తలు కూడా వస్తుంటారు. తన దగ్గరికి వచ్చే వారందరికీ ఓపికగా చెప్తుంటారు. మిత్ర పురుగులు జీవన ఎరువుల తయారీకి అవసరమైన బ్యాక్టీరియాను వారికి అందిస్తుంటాడు. కాంక్రీట్ జంగిల్లో తాజా కూరగాయలే కరువయ్యాయి. ఒకవేళ కొనుగోలు చేద్దామన్నా ధరలు మండిపోతున్నాయి. టెన్షన్ ఎందుకు దండగా? ఇంటిపై కూరగాయలు పెంచుకునే అవకాశం ఉండగా అని అంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. మీరు మేడపై కూరగాయలు పెంచండి, ఎరువులు, విత్తనాలు సహా ఇంటి పంటల కిట్ మేము అందిస్తామని అంటున్నారు. కూరగాయల ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయని కంగారు పడుతున్నారా? అంత ధర పెట్టినా నాణ్యత ఉండడం లేదని బాధపడుతున్నారా? మరి మీ ఇంటి మీద ఖాళీ స్థలం ఉందా? అయితే మీకోసమే ఉద్యాన శాఖ ఇంటి పంటల పథకాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యాన శాఖ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటి పంటలు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంట్లో మేడపై కూరగాయలు పెంచాలనుకునే వారికి సమగ్రమైన సమాచారంతో పాటు ఖర్చులకు రాయితీలు కూడా ఇస్తుంది. కూరగాయలు పెంచడానికి కావలసిన ఎరువులు, విత్తనాలు, పనిముట్లు, ఎర్రమట్టి అన్ని కలిపి ఒక కిట్ గా తయారు చేశారు. కిట్ ధర 6,000 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఇంటిపై కూరగాయలు పెంచాలనుకుని ఈ కిట్ పొందాలి అనుకునేవారు 3,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే రాయితీగా ఇస్తుంది. మనం ఫస్ట్ సిల్పలిన కవర్స్ ఇస్తామండి. అవి 1 మీటర్ డయా ఉంటుంది, డెప్త్ ఒక 1 ఫీట్ ఉంటుంది. 4 ఇస్తాం ఒక్కరికి, ఒక స్కీమ్లో ఒకరికి, ఒక కుటుంబానికి అనుకోండి 4 ఇస్తాము. దీంట్లో వీటిని దాంట్లో నింపడానికి ఒక 20 బ్యాగుల 4 ఇస్తాం కాబట్టి 4 ఇట్లలో 20 బ్యాగుల ఎరువు, ఎర్రమట్టిని కలిపినటువంటి మిశ్రమం ఇస్తాం దాంట్లో 20 బ్యాగులు. తర్వాత దాంట్లో వేసుకోవడానికి విత్తనాలు 12 రకాల విత్తనాలు ఇస్తాం. 12 రకాలంటే
మామూలుగా బెండ చిక్కుడు ఇట్లా ఇవన్నీ ఒక నాలుగు రకాలు, అట్లాగే తీగ పంటలు ఒక నాలుగు రకాలు, అంటే బీరకాయ, కాకరకాయ, దొండకాయ ఇట్లా నాలుగు రకాలు లీఫీ వెజిటబుల్స్, ఆకుకూర, ఆకుకూరలు, పాలకూర కానీ, మెంతికూర అంటే తో గోంగూర అంటే, లేదంటే చుక్కకూర, ఇట్లా ఒక నాలుగు రకాలు, మొత్తం 12 రకాల విత్తనాలు మనం ఇస్తాం అన్నమాట. కూరగాయలు పెంచుకోవడానికి కావలసిన 12 రకాల విత్తనాలు అందిస్తారు. అందులో 4 తీగ జాతి రకాలు, 4 ఆకుకూరల రకాలు కూడా ఉంటాయి. ఈ కిట్లో 4 సిల్పాలిన్ బెడ్లు ఇస్తారు. 20 కేజీల వేపపిండి, 1/2 లీటర్ నీమ్ ఆయిల్ ఇస్తారు. కూరగాయల ఉత్పత్తికి అవసరమైన పనిముట్లు కూడా అందజేస్తారు. హ్యాండ్ స్ప్రేయర్ కూడా ఇందులో ఉంటుంది. నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్న తరుణంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంటికి సరిపడే కూరగాయలను పండించుకునేలా ప్రజలను ప్రోత్సహించడమే పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటున్నారు అధికారులు. ఒక 10 మంది, 20 మంది, 25 మంది కలిపి ఒక స్మాల్ ట్రైనింగ్, ఒక 2 అవర్స్ ట్రైనింగ్ కండక్ట్ చేసి కూరగాయలు నీడ ఎట్లా పండించుకోవాలి, మనము వాటికి ఏమేమి చేసుకోవాలి, ఏమేమి సేవ చేసుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి, వాటికి వ్యాధులు వచ్చినా ఏమేమి చేసుకోవాలి, విత్తనాలు ఎలా విత్తుకోవాలి, తీగ పంటలు ఎలా విత్తుకోవాలి, మామూలు విత్తనాలు ఎలా విత్తుకోవాలి, ఆ విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేస్తాం. మనకు మొత్తం కాస్టు 6,000 అయితే 3,000 ఓన్లీ పే చేయాలి. 6,000 వర్త్ మెటీరియల్ ఇవన్నీ ఇస్తాం అన్నమాట. వాళ్ళు ఉన్న డాబా ఏరియా ఎట్లుంది అవన్నీ మాకు చెప్తారు. దాని ప్రకారంగా మనం బెనిఫిషరీకి 25-30 మంది కాగానే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మెటీరియల్ అరేంజ్ చేసేసి ట్రైనింగ్ ఏ విధంగా నేను చెప్పాను కదా, ఒక 2 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చేస్తాం. అవసరాలకు సరిపడా కూరగాయలు లేకపోవడంతో మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. అందుకే ధరలను అదుపులో ఉంచుతూ తాజా కూరగాయలను అందుబాటులో ఉంచేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పూర్తి స్థాయిలో సేంద్రీయ ప్రకృతి ఆధార ఉత్పత్తులు తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. నగరంలో ఇప్పటి వరకు 1,500 మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. కూరగాయలు ఉత్పత్తి చేయాలంటే ముందుగా ఈ సిల్పాలిన్ బెడ్లను భవనంపై ఉంచి వాటిలో ఒక్కో దానిలో 4 బస్తాల వరకు మట్టిని నింపాలి. తరువాత పెంచాలనుకుంటున్న మొక్కల గింజలను అందులో నాటాలి. క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ ఉంటే 40-50 రోజుల లోపే కూరగాయలొచ్చే అవకాశం ఉంది. ఇంటి పంటలు పెంచుకోవడానికి కావలసిన విత్తనాలు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని ఉద్యాన శాఖ కార్యాలయంలో లభిస్తాయి. డాబాపై స్థలం ఉండి కూరగాయలు పెంచాలని ఆసక్తి ఉన్నవారికి అధికారులు శిక్షణ కూడా ఇస్తున్నారు. కొంచెం ఓపిక, ఇంకొంచెం శ్రద్ధ ఉంటే చాలు, మన ఇంట్లోకి కావలసిన కూరగాయలను మనమే పండించుకోవచ్చు. రసాయన అవశేషాలు నిండిన కూరగాయలు తింటున్నామన్న బాధ లేకుండా మన ఇంట్లో పండిన కూరగాయలు, ఆకుకూరలను హాయిగా వండుకుని తినచ్చు. అంతేకాదు, ఈ మొక్కల కోసం చేసే చిన్న చిన్న పనులతో మన శరీరానికి వ్యాయామం కూడా లభిస్తుంది. నగర కాలుష్యంతో సతమతమైపోతున్న మన ఆరోగ్యాన్ని ఈ మొక్కల నుండి లభించే స్వచ్ఛమైన గాలి ద్వారా కాపాడవచ్చు. కొబ్బరికాయ, నీరు మానవ జీవితంలో ఎంతగా ముడిపడి ఉన్నాయో మనకు తెలిసిందే. కొబ్బరికాయ లేకుండా ప్యాకింగ్ చేసి నీరు అందుబాటులోకి తీసుకురాలేమా? తీసుకురావచ్చని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. కొబ్బరి నీరు ప్యాకింగ్ ద్వారా ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుందని అంటున్నారు. కల్పవృక్షంగా పిలువబడే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మానవాళి మనుగడకు ఉపయోగపడేది. కొబ్బరి పంట సాగులో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. కొబ్బరి అభివృద్ధి సంస్థ అంచనాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 550,000 హెక్టార్ల భూమి కొబ్బరి సాగుకు అనుకూలం. కొబ్బరికాయల ఎదుగుదల దశను బట్టి కొబ్బరి నీరు, కొబ్బరి లభ్యత నిష్పత్తి మారుతుంటాయి. కొబ్బరికాయల వయస్సు 5 నుంచి 7 నెలల పాటు ఉన్నప్పుడు లేత కొబ్బరికాయలు అంటారు. ఈ దశలో కాయలో నీరు గరిష్టంగా 90-95% ఉంటుంది. కాయ పరిమాణాన్ని బట్టి 100-200 మిల్లీలీటర్ల నీరు ఉంటుంది. లేత కొబ్బరి నీరు గరిష్ట స్వచ్ఛత కలిగి అధిక వ్యాధి నివారణ శక్తిని కలిగి ఉంటుంది. హవాయి దేశస్థులు కొబ్బరి నీటిని స్వర్గలోకపు బిందువుగా పరిగణిస్తారు. ఆధునిక శాస్త్రవేత్తలు
కొబ్బరి నీటిని ప్రపంచపు అత్యంత సురక్షితమైన పానీయంగా చెప్తుంటారు. వృద్ధులు, రోగగ్రస్తులకు మహత్తర దివ్య ఔషధం కొబ్బరి నీరు. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. శరీర అధిక ఉష్ణోగ్రతలను తగ్గించి స్థిరపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కొబ్బరిలో ఉన్నాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. కొబ్బరి నీరు తాగటం ద్వారా అనేక ఆరోగ్యపరమైన సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. నివారణ పొందొచ్చని తెలిసినా కొబ్బరి నీటిని తాగటంలో కొన్ని ఇబ్బందులున్నాయి. కొబ్బరి బొండాలను తెచ్చుకోవటం పెద్ద సమస్య. అయితే వాటిని కొట్టుకుని నీరు తాగటం మరో సమస్య. కొబ్బరి బొండాలను ఫ్రిజ్లో పెట్టుకోవటం కుదరదు. కొబ్బరి బొండాలు కొట్టిన వెంటనే నీరు తాగాలి. దీర్ఘకాలం నిల్వ ఉంచలేము. కొబ్బరి నీళ్ల ప్యాకింగ్ ప్రయోజనాలు దగ్గరగా పరిశీలిస్తే పెట్ సీసాలో నింపిన కొబ్బరి నీరు 3 నెలల పాటు చెడిపోకుండా ఉంటుంది. దూర ప్రాంతాల్లో కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మెడికల్ షాపులు, ఆసుపత్రుల్లో కూడా నిల్వ ఉంచి రోగులకు అందుబాటులో ఉంచవచ్చు. కొబ్బరి నీరు ప్యాకింగ్ పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పొందొచ్చు. కొబ్బరి నీటిని 225 మిల్లీలీటర్ల పరిమాణం గల బాటిల్స్లో నింపి మార్కెట్ చేసుకోవచ్చు. సమీప పట్టణాలు, నగరాల్లో శీతల పానీయాల దుకాణాలకు సప్లై చేయొచ్చు. రోజువారీ ఉత్పత్తి పరిమాణం పరిమితంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారునికి అమ్మొచ్చు. ఫలితంగా మంచి ఆదాయం రావటానికి అవకాశం ఉంటుంది. రోజుకు 225 మిల్లీలీటర్ల పరిమాణం గల బాటిల్స్ 1000 నింపటానికి 15 లక్షల రూపాయల ఖర్చవుతుంది. ఈ కొబ్బరి నీళ్లను ప్రత్యేక ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించి సాధారణ ఎన్విరాన్మెంట్లో 3 నెలల వరకు నిల్వ ఉండే విధంగా పౌచ్ ప్యాకింగ్ చేసే టెక్నాలజీ కేరళకు సంబంధించిన ఒక అగ్రి రీసెర్చ్ సెంటర్ డెవలప్ చేసింది. ఆ సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం 250 ml పౌచుల్లో, స్టాండ్ పౌచుల్లో రోజుకు 1000 పౌచులు తయారు చేసే పరిశ్రమను 15 లక్షల లోపే పరిశ్రమలు ప్రారంభించే అవకాశం ఉంది. ఒకసారి పౌచ్ చేసినటువంటి, ప్యాకింగ్ చేసినటువంటి కొబ్బరి నీరు సాధారణ ఎన్విరాన్మెంట్లో 3 నెలల వరకు చెడిపోకుండా ఎప్పుడైనా వాడే అవకాశం ఉంది. ఈ మార్కెటింగ్ విధానాన్ని పరిశీలిస్తే కొబ్బరి నీళ్ల పౌచ్ను సూపర్ మార్కెట్స్, సినిమా హాల్స్, తర్వాత రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మాల్స్ ఇలాంటి ప్రదేశాల్లో అమ్మటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది యువత కొబ్బరి పండే ప్రదేశాల్లోనే కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా కొబ్బరి కాయలను తీసుకొని వాటి నీటిని సేకరించి తగిన విధంగా ప్రాసెస్ చేసి కొబ్బరి పౌచ్ ప్యాకింగ్ చేయటం అనేది మంచి స్వయం ఉపాధి అవకాశం అవుతుంది. భూమి, యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అన్ని కలిపి స్థిర వ్యయాలు 9 లక్షల రూపాయలు అవుతాయి. వర్కింగ్ క్యాపిటల్ 6 లక్షల రూపాయలు ఉంచాలి. మొత్తం పరిశ్రమ ఏర్పాటుకు 15 లక్షల రూపాయలు అవుతాయి. ఇక లాభాల విషయానికొస్తే పరిశ్రమ స్థాపించిన మొదటి ఏడాదిలోనే పెట్టుబడి సంపాదించవచ్చు. అయితే మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను బట్టి ప్రాజెక్టు అంచనాలు మారే అవకాశం ఉంది. ఇవి ఇవాళ్టి ధరణి పంప్స్ అండ్ మోటార్స్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం. నమస్తే.